ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఆ 12 మంది ముఖంలో ఎంతో సంతోషం అండి, ఆనందం అండి. సంతోషంతో ఆనందంతో ఒకరు ఒకరు ముందుకెళ్తున్నారండి. పీకలు తెగి కింద పడుతున్నాయండి. నరికేవాడు నరికేస్తున్నాడు, కాపలా కాసేవాడు కాపలా కాస్తున్నాడు. ఆ కాపలా కాసేవాడు వాళ్ళు సంతోషంగా వాళ్ళున్న కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడండి. చివరికి వచ్చేసరికి ఒక వ్యక్తి మాత్రం ప్రాణాల మీద ఉన్న తీపిని బట్టి, యేసుక్రీస్తు నాకొద్దు, నాకు నా ప్రాణమే కావాలి అని చెప్పి అమాంతంగా మాట మార్చేశాడండి. ఒక అడుగు వెనక్కి వేశాడండి. అలా అడుగు వెనక్కి వేసిన వెంటనే కాపలా కాస్తున్న పోలీస్, కాపలా కాస్తున్న సైనికుడు గబగబా వచ్చాడండి. ఆ వ్యక్తి వెనక్కి అడుగు వేసినప్పుడు ఈ సైనికుడు వచ్చి అక్కడ నిలబడ్డాడండి. అతని స్థానంలో నేను ప్రాణం పోగొట్టుకుంటాను అని చెప్పి మెడ అక్కడ పెట్టాడండి. వాళ్ళని నరికేటటువంటి వ్యక్తికి ఏమర్థం కాల, ఇదేమిటి, ఇప్పటిదాకా మనలో ఒక్కడై ఉన్నటువంటి సైనికుడు, ఇప్పటిదాకా మన వలే క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించిన ఈ సైనికుడు సడన్గా వచ్చి తన తల అక్కడ పెట్టేశాడేమిటి? నరకడానికి గొడ్డలు ఎత్తిన వ్యక్తి ఆ గొడ్డలు పక్కన పెట్టి తలకాయ పైకి లేపి, నీకేమయ్యిందిరా, సైనికుడుగా ఉంటూ మన రాజ్యం యొక్క ఉద్దేశాలు తెలిసి కూడా నువ్వు ప్రాణం పోగొట్టుకొని మెడబెట్టావేమిట్రా, ఏమైంది? ఇప్పటిదాకా నమ్మిన వాడే అడుగు వెనక వేసి వద్దని చెప్పి ప్రాణం కాపాడుకోబోతుంటే నువ్వు వచ్చావేమిటి? అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడండి, ఒరే, ఈ 12 మంది లైన్లో నిలబడినప్పుడు నాకు ఒక దృశ్యం కనిపించిందిరా. ఏ దృశ్యం కనిపించింది? 12 మంది ప్రక్కన పరలోకం నుంచి దేవుని దూతలు దిగివచ్చి పక్కనే నిలబడ్డారా. ఒక్కొక్కరు ప్రాణం పోగొట్టుకుంటున్నప్పుడు ఆ మహిమతో నింపబడిన దేవుడు పంపించిన దూత వచ్చి ఒక్కొక్కరి చేయి పట్టుకుని పరలోకానికి తీసుకుపోవటం నేను చూశానురా. ఎప్పుడైతే వీడు నాకు ఆ దేవుడు వద్దు అని అన్నాడో అక్కడ ఆ దూత మిగిలిపోయేసరికి ఈ భాగ్యము నా జీవితంలో మరలా రాదు అనే సత్యాన్ని గ్రహించి ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ పరలోకానికి దేవుని దూతతో వెళ్ళాలి అనే ఆశ నన్ను తొందర చేసింది. కాబట్టి ఈ ప్రభువు కోసం నేను కూడా ప్రాణం పోగొట్టుకొని పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నానురా. వీళ్ళు ఇంత సంతోషంగా వారి ప్రభువు కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నారంటే కారణం ఏమిటో నా కళ్ళు తెరవబడినాయి కాబట్టి నేను చూశానురా. ఒక్కొక్కరిని దేవుని దూత పరలోకానికి తీసుకుని వెళుతుంది. మనం చచ్చిన తర్వాత మనం ఎక్కడికి పోతామో మనకు తెలియదు, ఎవరు మనల్ని తీసుకెళ్తారో మనకు తెలియదు. కానీ క్రైస్తవులను మనం ముట్టుకున్నట్లయితే, వారిని మనం చంపినట్లయితే వారి దేవుడు వారి దూతలను పంపించి పరలోకానికి తీసుకుని వెళ్తాడనే సత్యం గ్రహించాను. కాబట్టి నేను వచ్చి ఆ భాగ్యము పొందుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పి మెడను ఆ దిమ్మ మీద పెట్టేశాడట. అది క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ. అందుకే కదండి 12 మంది శిష్యుల్లో 11 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు క్రీస్తును ప్రకటించే ప్రక్రియలో. క్రైస్తవ్యాన్ని బ్రతికించడానికి, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ప్రాణాలకు తెగించారో, ప్రాణాలు దారబోశారో, వారి త్యాగ ఫలితమే ఈరోజు క్రైస్తవ్యం బ్రతికి ఉండడము. ఈరోజు మనం క్రైస్తవులుగా ఆ విశ్వాసంలో కొనసాగడానికి కారణం తెలుసా? మనకంటే ముందుగా ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళు క్రీస్తును గూర్చిన సువార్తను, శుభవార్తను బ్రతికించడానికి మరి ప్రాణాలే లెక్క చేయలేదండి. ఆనాడు ప్రభు వచ్చి శిష్యులతో అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నా, వెళ్ళండి. అదే క్రీస్తు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనే విధంగా ఈ భూమి మీద నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరిపూర్ణం చేశానో మీరు కూడా
నా చిత్తాన్ని నెరవేర్చండి, ఈ లోకాన్ని వెలిగించండి, నా ప్రేమను పంచిపెట్టండి. కనీసం ఈరోజు నుంచి అయినా విలువైన క్రైస్తవునిగా, విలువలు కలిగిన క్రైస్తవునిగా, మార్పు చెందిన క్రైస్తవునిగా జీవించి నీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తావా? నీ ప్రవర్తనే, నీ పరివర్తనే అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది, ప్రభువు సన్నిధికి నడిపిస్తుంది. అట్టి కృప నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే కలిసి ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ శిష్యులను నీవు కలిసినప్పుడు చెప్పిన మాట, తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మలను పంపిస్తున్నాను, వెళ్ళండి. ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలబెట్టుకొని అనేక మందిని ప్రభువా ప్రేమ కలిగిన నీ హస్తాల్లోనికి తీసుకొచ్చి అప్పగించులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.